వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్. హవర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను ఎప్పటి నుంచో కిచెన్ లోకి ఒక స్టోరేజ్ యూనిట్ కొనాలి అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి పెండింగ్ ఉందన్నమాట. నేను కొందాము అనుకునేసరికి ఈ లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా తర్వాత షాప్స్ అన్ని క్లోజ్ అవ్వడంతో అసలు ఏమీ కొనలేదు. దీన్ని చేయించాలా కొనాలా అని ఆ ఆస్పెక్ట్ మీద కూడా చాలా రోజులు ఆలోచించాను అనమాట. అండ్ ఫైనల్లీ ఇప్పుడు అది ఇంట్లోకి వచ్చేసింది. దాన్ని ఎలా కొన్నాను, ఎక్కడ కొన్నాను, ప్రైస్ ఏంటి, ఎలా సెటప్ చేయించుకున్నాను అండ్ నేను ఎలా సర్దుకున్నాను అవన్నీ ఈ వీడియోలో డీటెయిల్ గా చూసేద్దాము. వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, నా పేరు షాకిరా అండి. నేను లైఫ్ స్టైల్ రిలేటెడ్ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను. మీకు నో నాన్ సెన్స్ టు ద పాయింట్ వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ స్టోరేజ్ షెల్ఫ్ ని పర్చేస్ చేయడం కోసం ఐకియా సైట్ లోకి వెళ్ళి బ్రిమ్నెస్ గ్లాస్ షెల్ఫ్ అని టైప్ చేయాలండి. మన కింద సర్చ్ లోనే కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే దాంట్లో ఏ ఏ కలర్స్ అవైలబుల్ ఉన్నాయో కనిపిస్తుంది. మనకు కావాల్సిన కలర్ని చూస్ చేసుకోవాలి. అండ్ దాని మెజర్మెంట్స్ అండ్ ప్రైస్ ఇవన్నీ కింద ఉంటాయండి. అండ్ దీనికి షిప్పింగ్ 1000 రూపీస్ పడుతుంది. అండ్ దీన్ని మన కార్ట్కి యాడ్ చేసుకోవాలి అంతే. అండ్ 2 డేస్లో మనకి షిప్ అయ్యి వస్తుంది. అయితే దీన్ని ఇలా కూడా పర్చేస్ చేయొచ్చు, స్టోర్లో కూడా ఆర్డర్ చేయొచ్చు. సో ఇంటికి డెలివరీ అయిన తర్వాత ఇలా వచ్చిందండి, 3 పీసెస్ వచ్చాయి. కంప్లీట్లీ సీల్డ్ అన్నమాట. ఏమాత్రం కూడా ఇది షెల్ఫ్ లాగా అనిపించలేదు డెలివరీ అయిన తర్వాత. సో దీన్ని ఫిట్ చేయడం కోసం అర్బన్ క్లాప్లో ఐకియా ఫర్నిచర్ ఫిట్టర్స్ని బుక్ చేశాను. వాళ్ళు వచ్చి ఒక 1 అవర్లో మొత్తం ఫిట్ చేసేసారండి. దీనికి మళ్ళీ ఎక్స్ట్రా 750 తీసుకున్నారు వాళ్ళు. ప్రోడక్ట్ని బట్టి ప్రైస్ ఉంటుందన్నమాట. ఈ ప్రోడక్ట్కి 750 ఈజ్ ద ఫిట్టింగ్ ప్రైస్. అసలు నేను ప్యాక్ చేసినప్పుడు ఇది ఎలా అంత పెద్ద షెల్ఫ్ అవుతుంది అనుకున్నాను, అంత కాంపాక్ట్గా ఎట్లా ప్యాక్ చేశారు అని. బట్ సూపర్ ప్యాకింగ్ అండ్ సూపర్గా వాళ్ళు దీన్ని సెట్ చేశారనమాట. చాలా ఫాస్ట్గా చేశారు, ఏమాత్రం డ్యామేజెస్ లేకుండా. అండ్ వాల్కి కూడా కదలకుండా మళ్ళీ వాళ్ళు లాక్ చేసినట్లుగా ఫిట్ చేశారనమాట. దీన్ని నేను ఫ్రిడ్జ్ పక్కన పెట్టించానండి. సో నాకు ఇక్కడ ఏరియా ఖాళీగా ఉంది అండ్ ఎప్పటి నుంచో నేను ఇక్కడే స్టోరేజ్ పెడదాం అనుకున్నాను. సో అదే ప్లేస్లో పెట్టించాను. లోపల ఇలా ఉందండి, గ్లాస్ షెల్ఫ్స్ వచ్చాయి, 5 గ్లాస్ షెల్ఫ్స్. అండ్ కిందకు వచ్చిన తర్వాత ఒక 2 వుడెన్ షెల్ఫ్స్ వచ్చాయన్నమాట. ఇన్ టోటల్ మొత్తం 7 షెల్ఫ్స్ వచ్చాయండి. అందుకే నాకు యాక్చువల్గా ఇది బాగా నచ్చిందనమాట. కంప్లీట్ వుడెన్ కాదు, కంప్లీట్ గ్లాస్ కాదు, మన రిక్వైర్మెంట్ బట్టి ఏవి ఎందులో పెట్టుకుంటే బాగుంటుందో అలా పెట్టుకోవచ్చు. సో దట్ పార్ట్ ఐ లైక్డ్ ఎ లాట్. అండ్ ఈ గ్లాస్ షెల్ఫ్స్ హైట్ కూడా ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు అండి. ఈ పిన్ తీసేసి వేరే హోల్లో పెట్టేసి షెల్ఫ్ని కిందకు అనుకోవచ్చు. సో మనం ఎలా స్టోర్ చేసుకుంటున్నామో దాన్ని బట్టి మనము ఒక షెల్ఫ్ హైట్ ఎక్కువగా, ఒక షెల్ఫ్ తక్కువగా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఫుల్లీ కస్టమైజ్డ్ ఇది. అండ్ చాలా రోజుల నుంచి నేను వెయిట్ చేస్తున్నాను కాబట్టి ఇంకా దీన్ని వెంటనే సర్దేయడం స్టార్ట్ చేసేసాను. నాకు చాలా క్రాకరీ ఉంది బట్ ఇన్ని ఇయర్స్లో నాకు క్రాకరీ యూనిట్ అనేది లేదన్నమాట పెట్టుకోవడానికి. సో నేను క్లోజ్ డోర్స్లోనే పెడుతూ వచ్చాను. ఇంకా ఫైనలీ నాకు ఒక యూనిట్ వచ్చింది. ఇంకా నేను వెంటనే సర్దేశాను దాన్ని. అండ్ ఇదంతా సర్దేసుకున్న తర్వాత పైన ఒక ప్లాంట్ పెట్టానండి వైట్ పాట్ తోటి. మన కిచెన్ థీమ్ గ్రీన్ అండ్ వైట్ కదా, సో దానికి మ్యాచ్ అయ్యేలాగా ఈ షెల్ఫ్ కూడా గ్రీన్ అండ్ వైట్ అయిపోయింది. ఇంకా లోపల నేను ఎలా సర్దుకున్నానో చూపిస్తాను. ఎక్స్ట్రీమ్ టాప్ లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ ప్లేట్స్ పెట్టానండి, గ్లాస్. నా దగ్గర బ్లూ గ్లాస్ డిన్నర్ సెట్ ఉంది, ఇది నాకు చాలా ఇష్టమైన సెట్. సో ఒకవైపు ప్లేట్స్ అండ్ ఇంకొక వైపు బౌల్స్ పెట్టానన్నమాట. అండ్ దాని కింద షెల్ఫ్లో స్నాక్ ప్లేట్స్ పెట్టాను అండ్ స్మూతీ మేసన్ జార్స్ పెట్టాను. అండ్ ఇక్కడ ఇంకా రిమైనింగ్ ప్లేట్స్ పెట్టానండి. సో దీన్ని వెయిట్ ఎలా తీసుకుంటుందో దాన్ని బట్టి డిస్ట్రిబ్యూట్ చేసి పెట్టానన్నమాట. అండ్ నెక్స్ట్ ర్యాక్లో మొత్తం గ్లాసెస్ పెట్టానండి. చూడటానికి యూనిఫామ్గా ఉంటుంది,
అండ్ టోటల్ గ్లాసెస్ అన్నీ ఒకే చోట వచ్చేస్తాయి అనేసి సెకండ్ ర్యాక్ గ్లాసెస్కి ఇచ్చాను. అండ్ థర్డ్ ర్యాక్లోకి వస్తే ఇది నేను చార్మినార్లో తీసుకున్నానండి టీ సెట్. ఇన్ని డేస్ ఇది మైక్రోవేవ్ మీద ఉండేది, ఇప్పుడు ఇందులో పెట్టాను. కలర్ మంచిగా కనిపిస్తుంది దీంట్లో పెట్టాక. అండ్ దాని పక్క షెల్ఫ్లో అన్ని బౌల్స్ పెట్టానన్నమాట, స్వీట్ బౌల్స్ అవన్నీ. అండ్ దాని నెక్స్ట్ షెల్ఫ్ చూద్దాము. అండ్ నా దగ్గర ట్రాన్స్పరెంట్ గ్లాస్ డిన్నర్ సెట్ కూడా ఉందండి. సో టిఫిన్ ప్లేట్స్ అండ్ మీల్స్ ప్లేట్స్ ఇవి హాఫ్ హాఫ్గా ఇక్కడ పెట్టానన్నమాట. అండ్ దాని పక్క షెల్ఫ్లోనే సేమ్ అలాగే కొన్ని మీల్స్ ప్లేట్స్ అండ్ కొన్ని టిఫిన్ ప్లేట్స్ అలా పెట్టాను. బ్యాలెన్స్ అవ్వాలి కదా వెయిట్, షెల్ఫ్ కింద గ్లాస్ కదా, సో అందుకనే వెయిట్ చూసుకొని పెట్టాలన్నమాట. అండ్ ఇది వుడెన్ షెల్ఫ్స్ ఈ రెండు వచ్చేసి. సో నేను ఇంకా వెయిట్ ఉన్నవి ఏవైనా ఇక్కడ పెట్టుకోవచ్చు అనేసి ఇక్కడ నా కొరెల్ డిన్నర్ సెట్ పెట్టుకున్నానండి. అలాగే కొన్ని వైట్ ప్లేట్స్ అండ్ బౌల్స్ ఐకియా నుంచి కొన్నాను ఇంతకుముందు ఎప్పుడో, అవి పెట్టానన్నమాట. సో ఇక్కడ హ్యాపీగా ఎంత వెయిట్ అన్నా పెట్టేసుకోవచ్చు. అండ్ దాని పక్క షెల్ఫ్లో వచ్చేసి మైక్రోవేవ్ అండ్ ఓవెన్ కోసం గ్లాస్ బౌల్స్ ఉన్నాయండి నా దగ్గర, ట్రే అండ్ బౌల్స్, వాటిని పెట్టానన్నమాట. ఇవి చాలా బరువు ఉంటాయి అందుకే ఇక్కడ పెట్టాను. అండ్ రెండు ఐస్ క్రీమ్ బౌల్స్ ఉన్నాయి నా దగ్గర, అవి కూడా ఇక్కడే పెట్టాను. సో ఈ షెల్ఫ్స్ ఉడెన్ అవ్వడం వల్ల నాకు ఇక్కడ బరువు అయినవి అన్నీ ఇక్కడ పెట్టుకున్నానంట. అండ్ లాస్ట్ షెల్ఫ్స్లో రెండు బాస్కెట్స్ కనిపిస్తున్నాయి కదా, వాటిల్లో నా ఫుడ్ ప్రాసెసర్కి చాలా అటాచ్మెంట్స్ వచ్చాయండి. ఆ అటాచ్మెంట్స్ అన్నీ చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయన్నమాట, సో అవన్నీ మిస్ అయిపోకుండా వీటిలో పెట్టుకున్నానమాట. అండ్ ఈ పక్కన ఈ రెండు గ్లాస్ జగ్స్ ఉన్నాయండి, ప్రస్తుతానికి నేను యూజ్ చేయట్లేదు. అండ్ ఈ స్పేస్ ఆ రెండింటికే కరెక్ట్గా సరిపోయింది, సో అక్కడ పెట్టేశానమాట. అండ్ ఇటువైపు బాస్కెట్లో కూడా ఫుడ్ ప్రాసెసర్కి సంబంధించినవి ఉన్నాయండి. చాలా లూజ్ ఐటమ్స్ వస్తాయి ఫుడ్ ప్రాసెసర్కి, అన్నీ ఒకే చోట జాగ్రత్తగా పెట్టుకోవాలి లేదంటే మిస్ అయ్యే అవకాశం ఉంది. ఈ బాస్కెట్స్ కూడా నేను ఐకియాలోనే తీసుకున్నాను. అండ్ ఇక్కడ లాస్ట్లో రెండు సర్వింగ్ ట్రేస్ పెట్టానండి. ఈ స్పేస్లో ఇవి కరెక్ట్గా వచ్చేసాయి. ఇవి కూడా రేర్లీ యూజ్ చేస్తాను కాబట్టి నాకు ఇంకా ఇందులో పెట్టుకోవచ్చు అనిపించింది. అండ్ ఇలా సర్దుకున్నానండి నా క్రాకరీ యూనిట్ని. ఎలా ఉందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా కొత్త టాపిక్తో కలుద్దామండి. అంటిల్ దెన్ స్టే సేఫ్, టేక్ కేర్, బై బై.